हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता एयर रोजू द सिंपल एंड हेल्दी किचन। ఎవరైతే నా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి। ఈ రోజు కథ ఏంటంటే రామదాసు అనేటటువంటి హరిదాసు ఉండేవాడు। ఆయనకు మంచి మంచిగా అంటే అతనికి బాగా యుక్త వయసులో ఉన్నప్పుడు బాగా హరికథలు చెప్పుకుంటూ ఆయన యొక్క జీవన ఆధారం చూసుకునేవాడు। రాను రాను ఆయనకు ఏజ్ మీద పడటంతో ఆయనకు హరికథలు అలా చెప్పుకోలేక ఆయన ఇంకా అది తీసేసి భిక్షాటన మొదలుపెట్టాడు అందరి దగ్గర। అలా భిక్షాటన చేస్తూ చేస్తూ ఇంటికి వస్తున్న టైంలో ఒక కాకి దెబ్బ తగిలి పడి ఉన్నది, అది చూశాడు ఆయన రామదాసు। నెక్స్ట్ వెంటనే ఆ కాకిని తీసుకొని ఇంటికి వెళ్ళి దానికి సపర్యలు అన్నీ కూడా చేసి దానికి దెబ్బ తగిలిన చోట మందు పెట్టి అన్ని చేసి దాన్ని బాగు చేశాడు। సో ఇంక అప్పటి నుండి కాకి ఏంటంటే ఆయనతో పాటు వాళ్ళింట్లోనే ఉండేది। రోజు పొద్దున్నే ఆయన లేవగానే ఆయన ఏం తీసుకో ఆహారం తీసుకునే ఆహారంలో నుంచి రోజు కొంత ముద్ద కాకి పెట్టేవాడు। అలా కాకి కూడా వీళ్ళతో పాటుగా కలిసిపోయింది। ఒకరోజు పొద్దున్నే లేచి ఇక భిక్షాటనకు పోదాం అనేసి ఆయన కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండగా రామదాసు కాకి ఒకటే అరవసాగింది, ఆయన కాళ్ళకు అడ్డుపడసాగింది। ఇది ఎందుకు ఇలా పొద్దున్నే లేచి చేస్తా ఉందా అని ఆయన పూర్తిగా కళ్ళు కడుక్కొని మొత్తం తీసి చూడగా ఆయన ముందు వైపుకు పాము పడి ఉన్నది, అక్కడ పామును చూశాడు। నెక్స్ట్ ఆయన వెంటనే అనుకున్నాడు, అమ్మ కాకి ఆ రోజు నేను దానిని బ్రతికించినందుకు ఈ రోజు నన్ను పాము కాటు నుండి కాపాడింది అని అనుకున్నాడు, లేకపోతే నేను మొహం కడుక్కుంటూ అలానే వచ్చేసి పామును తొక్కేదాన్ని, పాము నన్ను కాటేసేది, అందుకని కాకి నాకు అందుకే అరుస్తూ ఉండింది అని కాకిని తనతో పాటే ఇంట్లోనే పెట్టుకున్నాడు ఇంకా అప్పటి నుంచి।